చాలా రేర్గా ఒక సినిమా తీసిన తర్వాత కాన్ఫిడెంట్గా రిలీజ్ చేయడం, ఇది తప్పనిసరిగా హిట్ అయ్యే ఒక అవకాశం ఉంది అని అనిపించటం ఒక నిర్మాతకి. ఇది నేను సుమారుగా సమర్పించినవి కానీ తీసినవి కానీ అన్నీ కలిపితే 50 సినిమాలు పైన ఉన్నాయి. నాకు రేర్గా అనిపిస్తూ ఉంటుంది అట్లాగా ఒక సినిమా తప్పనిసరిగా హిట్ అయ్యే అవకాశం ఉంది అని. ఈ సినిమాకి అది అనిపిస్తుంది అని మీతో చెప్పుకోవడానికి సంతోషపడుతున్నాను. అది కాకుండా ఈ సినిమా ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి రెండు విషయాలు. ఒకటి, విజయవాడ నువ్వు చెప్తావు కదా, డివైడ్ చేసుకున్నా 14వ తారీఖున ఇది సుమారుగా ఎన్ని వందల థియేటర్లు అని అడిగాను మా వాళ్ళు, ఇంకా చెప్పట్లేదు. సుమారుగా 400 థియేటర్ల పైనే రిలీజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఒక ప్రమాణమైన రిలీజ్ తోటి మన తేజు ఇంట్రడక్షన్ తోటి, ఆమెకి ఆల్రెడీ సీనియర్, రెండు సినిమాలు వచ్చేసినాయి. తేజు మా బ్యానర్ మీద ఇంట్రడ్యూస్ అవ్వడం మాకు సంతోషంగా ఉంది. తేజు మొన్న ఆడియో ఫంక్షన్లో చెప్పినట్టుగా పువ్వు పుట్టగానే పరుమలు ఇస్తుంది అన్నట్టు, ఇతను మొదటి సినిమాతోటే స్టార్ అయ్యే లక్షణాలు ఉన్నాయని మీకు చెప్తాడు. ఇందాక అరవింద్ గారు చెప్పినట్టు మా రెండు బ్యానర్స్ నుంచి వస్తున్న ఈ సినిమాని అన్ని రకాలుగా ఆడియో ఫంక్షన్లో చెప్పాను. అంటే కొత్తగా ఉంటుందా అనంటే కొత్త స్క్రీన్ ప్లేతో ఉంటుంది. ప్రేక్షకుల 2 గంటల 15 నిమిషాలు ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఎప్పటికప్పుడు సినిమాలో ఒక ఇంట్రెస్ట్ ఉండేలాగా తయారైన సినిమా ఇది. సో కాపీ చూసుకున్నాం అరవింద్ గారు. సో అరవింద్ గారికి నాకు చాలా ఇద్దరికి బాగా దగ్గరి లక్షణాలు ఉంటాయి కొన్ని. అంటే మనం సినిమా తీసినప్పుడు మన సినిమా అనే పద్ధతిలో చూస్తాము. సో అలా చూసినప్పుడు ఏమవుతుందంటే ఈ సినిమా కొన్ని ఆడకపోవచ్చు కానీ మాకు అర్థమవుతుంటుంది లోపల ఇది ఆడుతుందా ఆడదా అని కొన్నిటికి. సో ఫైనాన్షియల్తో కూడుకున్నది కాబట్టి ప్రెస్ మీట్లలో కూర్చున్నప్పుడు అన్నీ మా సినిమా అద్భుతంగా ఉందనే మాట్లాడుతుంటాం. పోతే కొన్ని సినిమాలు మన మనసుకు తెలిసిపోతుంటాయి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని. సో అలాగే అరవింద్ గారు నేను ఆ సినిమా చూసుకున్నప్పుడు ఇట్స్ ఏ ఫుల్ కాన్ఫిడెంట్, ఒక మంచి సినిమా తీసాము. సో ఇది డెఫినెట్గా ప్రేక్షకులకి రీచ్ అయ్యి మా బ్యానర్స్ నుంచి వస్తున్న ఈ సినిమా సక్సెస్ అవుతుందని మాకు అర్థమవుతుంది. సో దానికోసం వెయిట్ చేయడం ఇంకొక 5 డేస్. నేను ఫస్ట్ ఈ సినిమా ఆఫర్ నాకు వచ్చినప్పుడు ఇద్దరు కలిసి చేస్తున్నారు అని ఫిక్స్ అయిన తర్వాత ఫస్ట్ కొంచెం టెన్షన్ పడిన మాట వస్తున్నాయి. ఎందుకంటే మేరు పర్వతాలు లాంటి రెండు బ్యానర్స్, ఇద్దరికి ఇమేజ్ ఉంది. నేను ఫస్ట్ మెంటల్గా ఒకటి ఫిక్స్ అయ్యాను, వీళ్ళ ఇమేజ్ నేను పెంచక్కర్లేదు కానీ ఉన్న ఇమేజ్ మాత్రం చెడగొట్టకూడదు అని మెంటల్గా ఫిక్స్ అయ్యి, మోర్ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ అయ్యి, అందరు సలహాలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు అటు చెకింగ్స్ ఎక్కువ ఉన్నప్పుడు తప్పులు తక్కువ జరుగుతాయి నా నమ్మకమే. డెఫినెట్గా మీ అందరు సహకారం లేకపోతే ఇంత వచ్చేది కాదు. సినిమా చూసుకున్నానండి, ఇప్పుడు ఫైనల్ మీకు జరుగుతూ ఉంది. ఎన్నిసార్లు చూసుకున్నా మళ్ళీ 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 చూడాలనిపిస్తూనే ఉంది. అంటే నాకు నేను ఒక డైరెక్టర్ కాకుండా ఒక ఆడియన్గా చూస్తున్నప్పుడు కూడా ఒక కథను ఎలా తీయాలో అలా నాకు సహకరించినందుకు నా నిర్మాతలకి, బన్నివాస గారికి, తమ్ముడు హర్షిత్కి. నెక్స్ట్ తనేమో ఇప్పుడు చెప్పదంటాడు, నేను ఏ రేంజ్ హీరో అవుతాడు అని నాకు తెలుసండి, బట్ తను చెప్పదంటాడు. అలాగే 14వ తారీఖున సినిమా రిలీజ్ అవుతుంది. మీ అందరూ ఆ రోజు నాకు బ్లెస్సింగ్స్ ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 12వ తారీఖున విజయవాడకు వస్తున్నానండి మిమ్మల్ని అందరినీ కలవడానికి. నాకు చాలా ఆనందంగా ఉంది ఆడియో అంత సక్సెస్ అయిందని. సో మీ అందరితో షేర్ చేసుకోవడానికి నేను 12వ తారీఖున విజయవాడ వస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ అల్లు అరుణ్ గారు, దిల్ రాజు గారు అండ్ రవికుమార్ చౌదరి గారు నా పైన ఒక కాన్ఫిడెన్స్ పెట్టుకొని ఇంత కాన్ఫిడెన్స్ తోటి మాట్లాడినప్పుడు ఐ కాంట్ బీ లైక్ నర్వస్గా ఉన్నా అనమాట. బట్ చాలా నర్వస్గా ఉన్నానండి, బికాజ్ వెన్ పీపుల్ హ్యావ్ సో మచ్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ, ఓకే ఎలా రాబోతుంది, యునో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంది ఇప్పుడు. సో ఆ ఎక్స్పెక్టేషన్స్కి కెన్ వీ లివ్ అప్ టు ఇట్ అని మాత్రం తెలియదండి. బట్ లైక్ దేట్ సెట్ మీ బ్లెస్సింగ్స్ కావాలండి. ఐ హోప్ వీ లివ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్. పిల్లా నువ్వులేని జీవితం, ఈ సినిమా పనిచేసిన ప్రతి టెక్నీషియన్ జీవితంలో ఒక అద్భుతమైన సినిమా అవుతుందండి. ఎస్, మేము ఈ సినిమా చేసామని గర్వంగా చెప్పుకునే సినిమా ఇది. ముఖ్యంగా ఈ సినిమా రావడానికి నా కారణమైన బన్నీ గారికి,
రాయడానికి కారణమైన బన్నివాస్ గారికి, ప్రోత్సహించిన మా డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారికి, 2 మెగా బ్యానర్లు, 4 ప్రొడ్యూసర్లు, వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. ఇండస్ట్రీలో టాక్ ఉందండి, ప్రొడ్యూసర్ అంటే క్యాష్ ఇచ్చి ఒక క్యాషియర్ అయిపోయాడని చెప్పి. కానీ ఈ సినిమా నేను పనిచేస్తున్నప్పుడు కొన్ని విషయాలు తెలిసినాయి. ఒక సినిమాకి డబ్బు పెడతాం కాదు, ప్రొడ్యూసర్స్ ప్రాణం పెట్టి పనిచేశారు. ఈ 2 సంవత్సరాలు వీళ్ళ దగ్గర నుండి చూసి ప్రొడ్యూసర్ అంటే ఇలా కూడా చేస్తారా అని ఆశ్చర్యం వేసింది, ఆనందం వేసింది. పూర్వవైభవం వస్తుందండి వీళ్ళని కనుక ఫాలో అయితే ఇండస్ట్రీలో. చాలా గొప్ప సినిమా వద్దుది. మా హీరో గారి గురించి చెప్పాలి, స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిన ఒక హీరో. పురాణాలన్నీ ఈగో ప్రాబ్లమ్స్ అన్నమాట. వాడు ఎవడో నా జీవితంలోకి వచ్చాడు, వాడు ఏం మాట్లాడుతున్నాడో నాకు వినపడట్లేదు, కానీ ఒకటి మాత్రం అర్థమైంది, నేను వాడి జీవితంలోకి వెళ్ళాలి.